నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నవరాత్రుల సందర్భంగా నేడు పంచముఖ గణపతి స్వామిగా దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుడు. బుధవారం జరిగే స్వామివారి లడ్డూ వేలంపాటకు భక్తులు తరలి రావాలని కోరిన ఆలయ చైర్మన్. పట్టణ శానిటేషన్కు సంబంధించి అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ మండిపడ్డ శానిటేషన్ టాస్క్ ఫోర్స్ సభ్యులు. పట్టణ శుభ్రతే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపిన కమిటీ చైర్మన్ రమేష్. జనతా గ్యారేజీ 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు. ఎన్టీఆర్ చరిత్రలో ఈ సినిమా ఒక ఆణిముత్యం అంటూ వెల్లడించిన పినంనేని బాబ్జీ. ఎన్టీఆర్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచి మొదటి వారంలోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఇలాంటి మంచి విజయాలు మరిన్ని అందుకోవాలని పినంనేని బాబ్జీ వెల్లడించారు. స్థానిక భాస్కర్ టాకీస్ నందు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉందని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ నేడు తన సినీ జీవితంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే మొదటి సూపర్ హిట్ సినిమాని అందుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సినిమా విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం సినిమా చరిత్రలో ఇదే మొదటి సినిమా అని ఆయన వెల్లడించారు. ఇలాంటి విజయాలు అనేక అందుకొని సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని మాట్లాడుతూ అలనాడు నందమూరి తారక రామారావు సినీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగారని, అలాగే నేడు ఆయన మనవడిగా నేడు చిన్న ఎన్టీఆర్ సైతం తాతకు తగ్గ మనవడిగా మంచి పేరు తీసుకొస్తున్నారని, జనతా గ్యారేజ్ ద్వారా నేడు సినీ రంగంలో అతి తక్కువ రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా గుర్తింపు పొందిందని ఆయన వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ దట్ సినిమా జనతా గ్యారేజ్ విడుదలై వాళ్ళకి ఇవాళ 11వ రోజు. మొదటి వారంలోనే ఈ సినిమా 100 కోట్ల రెవెన్యూ గ్రాస్ కలెక్ట్ చేయడం, ఆయన ఇప్పుడు దాకా నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ సినిమా కలెక్షన్ వసూలు చేసిన సినిమా అవటం ఇది చాలా సంతోషం. అట్లాగే ఈ సినిమా నిర్మించినటువంటి మైత్రి మూవీస్ వాడు నాకు అత్యంత సన్నిహితులు, నా స్నేహితులు అవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇవాళ గుడివాడ ఎన్టీఆర్ ఫ్యాన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణంలాగా అందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి అందరూ కూడా ఈ ఆనందాన్ని పంచుకోవటం, ఈ 100 కోట్ల రెవెన్యూ దాటిన సినిమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమా చరిత్రలో గత 60 ఏళ్ల సినిమా చరిత్రలో ఒక 7-8 సినిమాలు ఉంటాయేమో, ఆ 100 కోట్లు దాటిన లిస్టులోకి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ రోజున జారటం, ఎప్పటి నుంచో కూడా ఆయన పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటిది ఇంతకుముందు వచ్చిన సినిమాలు ముందు దీనికి ముందు 2 సినిమాలు కూడా హిట్ అయినా కూడా ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వలేదు. 100 కోట్ల రెవెన్యూ దాటిది హ్యాట్రిక్ సాధించడం, అట్లాగే డైరెక్టర్ కొరటాల శివగారు కూడా తన 3వ సినిమా ఇది, 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవటం, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు ముందు కూడా ఇంకా చాలా సినిమాలు ఈ రకంగా బ్లాక్ బస్టర్లు అవ్వాలని, తెలుగు సినిమా చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ సినిమా, మా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా భాస్కర్ థియేటర్ 70mmలో విజయవంతంగా 11వ రోజున విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ఈ రోజున ఈ సినిమా 75 ఏళ్ల చలనచిత్ర చరిత్రలో బాహుబలి చిత్రం చలనచిత్ర చరిత్ర తిరగరాసిన దర్శకుడిగా రాజమౌళి ఉన్న స్థానంలో మన తెలుగువారి ప్రపంచఖ్యాతికి ఎగురవేసి ఆ సినిమా మంచి అత్యధిక గ్రాస్ కలెక్షన్తో అత్యధిక షేర్ కలెక్షన్తో నిలబడింది. తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా, మా హీరో నటించిన ఈ సినిమా 4 రోజులకే 50 కోట్లు పైచిలుకు వసూలు చేసి గ్రాస్, అలాగే 8 రోజులకి 102 కోట్లు పైన గ్రాస్ వసూలు చేసి, తర్వాత షేర్ పరంగా మా వరల్డ్ వైడ్గా 64,40,000 షేర్ వసూలు చేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ నైజాము ఏపీ తెలంగాణ వరకు ఇంతకుముందున్న 38-70 గల శ్రీమంతుడి రికార్డును కూడా బ్రేక్ చేసి 45,46,40,000 ఏపీ నైజాంలో చరిత్ర సృష్టించి విజయవంతంగా ఈ 11 రోజుల్లో ఈ రోజుకి 70 కోట్ల క్రాస్ మార్క్ని రేపటికల్లా షేర్ను దాడుతూ దాదాపుగా 80 కోట్లు పైచిలుకు చేస్తుందని, మరి సభాపూర్వకంగా మరి మైత్రి మూవీస్ మరి మన హ్యాట్రిక్ నిర్మాతలైన వారు మిర్చి ప్లస్ మన కొరటాల శివగారు 3 సినిమాలు తీశారు, అలా హ్యాట్రిక్ కొట్టారు. అట్లా మైత్రి వాళ్ళు కూడా 2వ సినిమాతోనే వాళ్ళు చాలా పెద్ద జయగా చాలా బ్లాక్ బస్టర్గా
మొదటి రోజున డెబై టాక్ తీసుకొచ్చి పరిశ్రమ మొత్తం మీడియా కూడా డెబై టాక్లో ఉన్న తరుణంలో వాళ్ళు కూడా ఏంటి పరిస్థితి ఇలా ఉందనుకున్న తరుణంలో ఈ సినిమా రెండో రోజు నుంచే మధ్యాహ్నం మ్యాట్నీ ఫస్ట్ ఆర్డర్ నుంచే టాక్ మార్చుకొని విజయవంతమని అనుకున్న తరుణంలో విజయవంతం కాదు ఇది బ్లాక్ బస్టర్ అని నిరూపిస్తూ మరి మా హీరోకి ఇలాంటి డెబై టాక్ వస్తేనే ఇంత రెవెన్యూ వచ్చింది మరి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుందని మీడియా చెబుతూ ఉన్నందుకు ఈ రోజున భాస్కర్ థియేటర్లో ఈ అభినందన సభలాగా మరి కేక్ కట్ చేసి బాబుజీ గారి నాయకత్వంలో మరి ఈ పండుగ వాతావరణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక చోట కలిసి ఈ సభాపరంగా ఇంకా మరి ఎన్టీఆర్ గారు కూడా రాత్రి హైత్ వాటర్లో పార్టీ ఏర్పాటు చేసి మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడ నుంచి నా మీద బాధ్యత పెరిగింది ఇక్కడ నుంచి మంచి చిత్రాలు చేస్తాను సెలక్షన్ చిత్రాలు కొర్రాల శివగారికి కూడా ఆజంతమంతా రుణపడి ఉంటాను మా అమ్మ నాన్న పుట్టినరోజు కూడా రెండో తారీఖు వచ్చింది వాళ్ళకు కూడా రుణపడి 60 సంవత్సరాల సుదీర్ఘంగా వాళ్ళు జీవితం 60 ఏళ్ళు నిండి ఇద్దరికని చెప్పినందుకు సంతోషిస్తూ మరి మరిన్ని పండుగలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పట్టణ శానిటేషన్ను మరింత మెరుగుపరిచేందుకు నేడు శానిటేషన్ మేస్త్రీల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వార్డులనందు విధులు నిర్వహించడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని శానిటేషన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. తనక మున్సిపల్ కార్యాలయం నందు అసిస్టెంట్ కమిషనర్ ఛాంబర్ నందు నూతన మున్సిపల్ శానిటేషన్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ మరియు కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల నందు ఉన్న శానిటేషన్ మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వర్కర్స్తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గోర్ల శ్రీను వార్డుల నందు విధులు నిర్వహించకుండా అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకొని నేడు వర్కర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బాజీ భాష మాట్లాడుతూ పట్టణ శానిటేషన్ మెరుగుపరిచేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. నేడు పట్టణంలో ఉన్న శానిటేషన్ మేస్త్రుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి వారి ఇబ్బందులను తెలుసుకోవడం జరిగిందని వారికి ఉన్న సమస్యలను తీరుస్తామని మాట ఇస్తూ వారిని ఒకటే కోరడం జరిగిందని పట్టణంలో ఉన్న అన్ని వార్డులందు తమ వర్కర్స్ చేత పనిచేయించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని కోరడం జరిగిందని ఆయన వెల్లడించారు. వార్డుకి 5 గురు అయితే 5 గురు, 6 గురు అయితే 6 గురు మస్ట్ అండ్ షుడ్ గా పనిచేయాలి. కాంట్రాక్టర్ మీకు మీకు ఆరు పంపిస్తేనే మీరు చేరుస్తారు. వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. అర్థమైంది ఏమన్నా ఉంటే ఇప్పుడు దాకా ఏం జరిగిందో అదన్నీ అనవసరం. ఇక నుంచి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు వాళ్ళు ఎవరైతే రావట్లేదో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మనుషులు అప్పు చెప్పే బాధ్యత మీకు వాళ్ళకు ఉంది. వాళ్ళు అప్పు చెబుతారు. మీరు ఇక్కడ 5 ఇంటికి మాస్టర్, 5 ఇంటికి మాస్టర్, 5 ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే వార్డులోకి వెళ్ళాలి. అంతేగాని వచ్చేసి మీ పనులన్నీ చూసుకుని మీరు కాదు వర్కర్లు. వాళ్ళేదో ఆడుకుంటా పాడుకుంటా ఇప్పుడు 1 గంటకో 2 గంటలకు ఇక్కడ నుంచి బేతాలు వెళ్ళాలంటే 1 గంట పట్టింది అంటే కుదరదు. అర్థమైందా? 10 నిమిషాల్లో పాయింట్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి లిస్టు ప్రకారం వార్డులో అంతమంది వర్కర్లు 100% పని చేయాలి. రేపు నుంచి మేము తిరుగుతాం, ఫీల్డ్లోకి వచ్చి తిరుగుతాం. అందరం కలిపి ఒక్కొక్కరు విడివిడిగాను పిన్ పాయింట్ ఇవన్నీ ఉన్న లిస్ట్ ఇచ్చారు వైసీ గారు మాకు. దాని ప్రకారం మేము వార్డులో తిరుగుతాం. ఏ వార్డుకి వస్తామో తెలియదు. లేకపోతే కనుక మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వర్కర్ మీద తీసుకుంటాము, మీ మీద కూడా తీసుకుంటాం. ఇదే చదువుతున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు సార్ అటా కాదు ఇట్టా కాదు అనమాకండి. పై బయటికి తీసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? శానిటేషన్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కౌన్సిల్స్ మెంబర్లు కొంతమంది మేము ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర మీటింగు మేస్త్రులతో మీటింగ్ పెట్టించాం. ముఖ్య కారణం ఏంటంటే పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండాలి. శానిటేషన్కి సంబంధించి కొత్తగా మా కమిటీ మమ్మల్ని తీసుకున్నారు. దాని గురించి మేస్త్రులందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే మాకు చెప్పమని చెప్పాము. వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు మాకు అందించమని అడిగాము వాళ్ళని. వాళ్ళు కూడా పారిశుద్ధ్యానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాటిచ్చారు.
అయితే దోమలు ఎక్కువగా ఉండటం వల్ల విష జ్వరాలు వస్తున్నాయి. మన చుట్టుపక్కల ఇళ్ళు, మన ఇంటి పక్కన డ్రైనేజీల్లో క్యారీ బ్యాగులు కానీ వ్యర్థాలు కానీ అవి వేయకోకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు డోర్ టు డోర్ కలెక్షన్కి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకి పిలిపించి 12 మంది మేస్త్రులను కూడాను శానిటేషన్లో ఉన్న ఇబ్బందుల్ని, వాళ్ళ యొక్క కలుగుతున్న ఇక్కడ ఇబ్బందుల్ని మున్సిపాలిటీ ద్వారా మేము అందించవలసిన సహాయ సహకారాలని, వాళ్ళు పని సక్రమంగా నిర్వర్తిస్తానికి ఉద్యోగస్తులు కాంట్రాక్టర్లను కూడా పిలిపించి ఉద్యోగస్తులు కూడా అందరినీ లేబర్ కాంట్రాక్ట్ లేబర్స్ని పర్మనెంట్ లేబర్స్ని వాళ్ళ వివరాలన్నీ మనం కనుక్కొని వాళ్ళకి కలిగే ఇబ్బందుల్ని అవన్నీ తెలుసుకుని వాళ్ళకి మార్గదర్శక సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదిగాక పట్టణంలో ఉన్న ఈ దోమలు, ఈ డెంగ్యూ వ్యాధులు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని నివారించడానికి ఫ్యాగింగ్ని ప్రతిరోజు 3 వార్డుల్లో జరిగే ఏర్పాట్లు చేయవలసిందిగా కూడాను సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏం అవసరమో వాళ్ళకి అవన్నీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాల మీద మా టీం మొత్తం శాస్త్రత్ర ప్రయత్నిస్తాం. మేము ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది అనవసరం. ఇక నుంచి మా కమిటీ మొత్తం కూడా దీని మీదే శ్రద్ధ పెట్టి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది అన్నీ మేము వివరణ తీసుకొచ్చుకొని శానిటరీ వర్కర్లతో కానీ ఆఫీసర్లతో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము ఒక టోల్ నెంబర్ కూడా ఇస్తాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వెంట యాక్షన్ తీసుకుంటా కూడా మేము ప్రయత్నిస్తాము. ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలనేది అన్నీ మేము జాగ్రత్తగా చేస్తూ ఉంటాం. గణేష్ నవరాత్రుల సందర్భంగా నేడు స్వామివారు శ్రీ పంచముఖ గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్థానిక మెయిన్ రోడ్ నందున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు గణేష్ నవరాత్రుల సందర్భంగా స్వామివారు భక్తులకు శ్రీ పంచముఖ గణపతి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, నవరాత్రుల సందర్భంగా గత రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే ముగింపు వేడుకల్లో భాగంగా బుధవారం నాడు స్వామివారి లడ్డూలు వేలం పాట వేయడం జరుగుతుందని, అనంతరం 12 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే 18వ తేదీన అనగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సుమారు 10,000 మంది వస్తారనే అంచనా ఉందని, దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భక్తులు తమ ఆర్థిక స్తోమతను బట్టి వస్తు రూపంలో ధనరూపం ఆలయానికి అందించాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త భుజంగరావు మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలని కోరుతూ ఈ నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆదివారం నాడు జరగనున్న అన్న సమారాధన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఆయన కోరుకున్నారు. స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 8వ రోజు, ఈరోజు అవతారం పంచముఖ గణపతి అవతారం, రేపు నిన్న లక్ష్మీ గణపతి హోమం జరిగింది, ఎల్లుండు బుధవారం నాడు లడ్డు వేలం 10 గంటలకు లడ్డు వేలం పాట, అలాగే 12 గంటలకు ఊరేగింపు బిగునవుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వచ్చే ఆదివారం నాడు 18వ తారీఖు మహా అన్నదానం కలదు. అన్నదానానికి 10,000 మంది దాకా భోజనం, అన్నదానం 10,000 మంది దాకా పెడదాం అనుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మహా ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు స్వామివారి అవతారం పంచిపక్క స్వామివారి అవతారం. మరి ఈ నవరాత్రుల భాగంగా 8 రోజులు స్వామివారు ధూపదీప నైవేద్యాల మధ్య మరి విశిష్టమైన పూజలు అందుకుని భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. మరి గుడివాడ పట్టణంలో రేపు 14వ తారీఖు బ్రహ్మాండమైన మరి స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉన్నది. మరి ఆ కార్యక్రమానికి గుడివాడ పట్టణంలో ఉన్న భక్తులందరూ మరి 1,000,000 మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. అలాగే 18వ తారీఖు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మరి భక్తులందరూ మరి ధన రూపేణ వస్తు రూపేణ విరాళాలు ఇచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి మరి దేవాలయానికి అధికారులకు కానివ్వండి, మరి ధర్మ మండలి వారికి కానివ్వండి సహకరించి మరి ఈ అన్నదాన సమాధాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా
మీ మా దేవస్థానం తరపున అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. జై గణేష, జై గణేష్. వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లో పోటీ చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలపై సిపిఐ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టుల భావాలను గౌరవిస్తానన్న పవన్ వాక్యాలపై నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. కాకినాడ నందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ నారాయణ ఎక్కిభవిస్తూ ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన వెల్లడించారు. కమ్యూనిస్టులపై తనకు మంచి అభిప్రాయం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పవన్ కళ్యాణ్ పనిచేస్తాను అంటే తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని, ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ అధిష్టానంలో చర్చలు జరిపి కావాలనుకుంటే పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడానికి తాము ముందుంటామని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పాల్గొంటాను, ఎన్నికల్లో పోటీ చేస్తాను, కమ్యూనిస్టులతో కూడా సంప్రదిస్తానని చెప్పిన తర్వాత వారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఒక నూతన నాయకత్వాన్ని అప్పగించడం ద్వారా అవకాశవాద వైఖరితో ఉన్న వాళ్ళని, మాట తప్పిన వాళ్ళని, అవినీతి పరుల్ని దూరంగా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ స్వాగతిస్తా ఉన్నాను. సరిపెట్టకుండా ఆయన కార్యాచరణ కూడా రావడం మంచిది. ఎందుకంటే ఆయన చెగువేరా గురించి ఆయన చాలా ప్రశంస చేస్తూ ఉంటాడు. చెగువేరా టీషర్ట్లను కూడా ధరిస్తుంటాడు. చెగువేరా ఎప్పుడు మాటలు చెప్పలేదు, మాటలు చాలా తక్కువ చెప్పాడు. వాస్తవంగా ఆయన తుపాకి పెట్టి సాయుధ పోరాటం ప్రజల కోసం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తుపాకి పెట్టి సాయుధ పోరాటం చేయమని మేమేమి కోరం, ఎందుకంటే మన ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి. కాబట్టి రాజ్యాంగ పరిధిలోనైనా ఆందోళనలు ఉద్యమాలు చేయొచ్చు, వారి దాన్ని కూడా చేస్తే బాగుంటుంది. నూతన రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో అక్కడ ఉన్న ఇంటి అద్దెలను ఒక్కసారిగా ఆకాశానికి తాకే విధంగా పెంచేశారు. ఇళ్లను సైతం హాస్టల్గా మార్చివేసి ధనార్జన చేసుకుంటున్నారు. విజయవాడ రాజధాని అవడంతో నిన్నటి వరకు ఇళ్లగా ఉన్నవి నేడు హాస్టల్గా మారుతున్నాయి. దీంతో సొంత ఇంటి నందు ఉంటున్న వారు హాస్టల్ విద్యార్థులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చివరికి వారు సహనాన్ని కోల్పోయి తమ నిరసనలు తెలుపుతూ వెంటనే తమ సమస్యలను తీర్చుకునేందుకు ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరుతూ రోడ్లెక్కారు. హాస్టల్ విద్యార్థులైతే ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆశిస్తూ ఇళ్లను హాస్టల్గా మార్చేస్తున్నారు. దీంతో నైట్ పార్టీల పేరుతో రాత్రిపూట కుర్రాళ్ళు ఎంతో గోలు చేస్తున్నారని, దీంతో మహిళలు అటుగా తిరగాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గణేష్ నవరాత్రుల సందర్భంగా నేడు పంచముఖ గణపతి స్వామిగా దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుడు. బుధవారం జరిగే స్వామివారి లడ్డూ వేలంపాటకు భక్తులు తరలి రావాలని కోరిన ఆలయ చైర్మన్. పట్టణ శానిటేషన్కు సంబంధించి అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ మండిపడ్డ శానిటేషన్ టాస్క్ ఫోర్స్ సభ్యులు. పట్టణ సుబ్రతి ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపిన కమిటీ చైర్మన్ రమేష్. జనతా గ్యారేజీ 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు. ఎన్టీఆర్ చరిత్రలో ఈ సినిమా ఒక ఆణిముత్యం అంటూ వెల్లడించిన పినంనేని బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.